హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అన్బాక్సింగ్ ఏంటంటే వీడియోలో అయితే చూపిస్తాను కానీ ముందే చెప్పేస్తాను. ఒక టీవీ కొన్నాను, మోటరోలా 32 ఇంచెస్, దాన్ని అన్బాక్స్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే అన్బాక్సింగ్కి వెళ్ళిపోదాం, అన్బాక్స్ చేద్దాం. పైన అయితే మోటరోలా బ్రాండింగ్ ఉంది, మోటరోలా అని. ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ 80.5 సెంటీమీటర్స్, 32 HD అని ఉంది. కింద డబుల్ బై ఆడియో, గూగుల్ అసిస్టెంట్స్, ఇంకా దాని ఫ్యూచర్స్ అన్ని ఉన్నాయన్నమాట. అది వైర్లెస్ కనెక్షన్, మిగతా అన్నీ ఉన్నాయన్నమాట దానికి సంబంధించినవి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఆల్సో సేమ్ ఉన్నాయనుకుంటా. సైడ్కి తిప్పి చూద్దాం. ఇక్కడైతే ఇలా అంటే మ్యానుఫ్యాక్చర్ ఇయర్ అవన్నీ ఉన్నాయి. అంటే క్వాంటిటీ అంటే వాళ్ళు పంపారు కదా ఎన్ని కంటెంట్స్ అనేది, అవి మ్యానుఫ్యాక్చర్ ఇయరు, మ్యానుఫ్యాక్చర్ బై ఫ్రమ్ ఎక్కడి నుంచి అనమాట, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరు, క్వాంటిటీ, బ్రాండ్ మోడలు అన్నీ ఉన్నమాట. అంటే వోల్టేజు అన్నీ ఉన్నాయన్నమాట దాని మీద. నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ ఆల్సో సేమ్ ఉంది, సేమ్ లోగో. ఇక్కడ రేటింగ్ ఉందన్నమాట, స్టార్ రేటింగ్స్. ఇంకా దాని గురించి స్టార్ రేటింగ్స్ ఏదో 75 స్టార్ అని ఉంది. సేమ్ అన్నమాట, మళ్ళీ సేమ్ డబుల్ బి ఆడియో. దానికి గేమింగ్ జాక్ కూడా అవుతుందన్నమాట, అదే గేమింగ్ ప్యాడ్ జాయిస్టిక్. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉంటాయో అందులో. నాకు తెలిసిన అందులో టీవీ తప్పక ఏమీ ఉండవు. టీవీ కనెక్షన్ వైర్స్, ఏసీ కనెక్షన్ వైరు, ఎక్స్ట్రా 3 పిన్ సాకెట్ ఏదో వస్తుందేమో. ఇవి చూద్దాం ఏమేమి ఉన్నాయి కంటెంట్స్ అన్ని. సీల్ అయితే గట్టిగా వేసాడు. సీల్ రావట్లేదు, కత్తి తెచ్చాను. సీల్ వేసాడు, సీల్తో పట్టి ఇంకా అంటే పెద్ద పిన్ అవుట్ ఇచ్చా, పిన్ అవుట్ కొట్టాడు అనమాట. అది రావట్లేదు, గట్టిగా ఉంది. కవరింగ్ అయితే తీసేసాను కానీ స్టిక్కర్ ఉంది, సారీ అది ఆ పిన్ ఉందన్నమాట అందులో. బిల్ అన్నమాట, ఫ్లిప్కార్ట్ వాళ్ళది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఇది నేను. ఫ్లిప్కార్ట్ బిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ ఓపెన్ చేద్దాం. కార్నర్లో అయితే పిన్స్ ఉన్నాయి, అటొకటి ఇటొకటి. పిన్ తీసేస్తున్నాను, కత్తితోనే తీసేస్తున్నాను అన్నమాట. సేమ్ ఈ సైడ్ కూడా ఇచ్చాడనమాట ఒక పిన్. అంటే ఒకవేళ స్టిక్కర్ ఊడిపోయినా కూడా ఆ పిన్ అనేది సెక్యూర్గా ఉంటుంది, దానికి సేఫ్టీ పర్పస్ ఇచ్చాడు. పిన్లు అయితే తీసేసాను, ఓపెన్ చేసేసాను. బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ ఓపెన్ చేయని స్టాండ్స్ ఉన్నాయి, స్టాండ్స్ ఇది ఒకటి, ఫస్ట్ ఒకటి ఉంది. రిమోట్స్ అన్నమాట పక్కన పెట్టద్దు, స్టాండ్స్ రెండు స్టాండ్స్ అన్నమాట కింద. స్టాండ్స్ పక్కన పెట్టేద్దాం. స్టాండ్స్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, అంటే మెటల్ కోటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అది పక్కన పెట్టేద్దాం ఫస్ట్.
రిమోట్ అంటే మాన్యువల్ అన్నమాట. రిమోట్ మాన్యువల్స్ ఇంకా దాంట్లో కొన్ని వైర్స్ ఉన్నాయి, త్రీ పిన్ జాక్స్ అన్ని పక్కన పెట్టద్దాం. కూడా అదే గేమింగ్ జాయిస్టిక్ అన్నమాట, అది గేమింగ్ పర్పస్, ఎప్పుడన్నా గేమ్స్ ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. దాన్ని కూడా పక్కన పెట్టద్దాం. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా టీవీ ఉంటుంది అందులో. టీవీ అయితే చాలా వెయిట్లెస్ ఉంది. వెయిట్లెస్ ఉంది, చాలా స్లిమ్గా కూడా ఉన్నట్టుంది. స్లిమ్గా ఉంది కాబట్టి వెయిట్లెస్గా ఉంది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం కింద పెట్టి ఆ బాక్స్ మీద పెట్టి చూద్దాం ఇంకేమున్నాయి ఆ బాక్స్లో. అయితే బాక్స్లో ఏమున్నాయో చూద్దాం ఇంకేమున్నాయో. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసి బాక్స్లో అయితే మౌలు అంట అనమాట. అదే గోడకి గోడకు పెట్టుకునేదానికి. ఏం లేవు బాక్స్లో అయితే, బాక్స్ అయితే ఎంటీ. బాక్స్ మీద పెట్టి చూద్దాం ఎలా ఉందో. మోటరోలా ఎల్ఈడి చూడటానికి అయితే చాలా స్లిమ్గా ఉంది. ఏదో పెద్ద మంచి హై రేంజ్ టీవీలా ఉందంట. అయినా కూడా చాలా మంచిగా ఉంది టీవీ అయితే. పైన అయితే మోటరోలా ఇచ్చాడు ఆండ్రాయిడ్ టీవీ. గేమింగ్ కంట్రోల్ ఇచ్చాడనమాట, కంట్రోల్ అది ఉంది కదా, అదే గేమింగ్ గేమింగ్ జాయిస్టిక్. డబుల్ బై ఆడేస్ ఐపీఎస్ అంటే వైడ్ యాంగిల్ నుంచి కూడా చూడొచ్చు అనమాట మనం. 170 degrees అయ్యే సైడ్ నుంచి కూడా చూడొచ్చు అనమాట మనం. కింద సేమ్ అదే రేటింగ్ ఉందన్నమాట, స్టార్ రేటింగ్స్. కింద మోటరోలా ఉంది, కింద మోటరోలా బ్రాండింగ్ ఉంది. చాలా స్లిమ్గా ఉంది. బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ ఆల్సో రేటింగ్ అయితే ఉంది. ఇంకా దానికి మోటరోలా బ్రాండింగ్ ఉంది. మోడల్ మేడ్ ఇన్ ఇండియా అని ఉందన్నమాట. హెచ్డిఎంఐ అని ఇచ్చాడు. కాషన్ వాళ్ళ బార్ కోడ్ అనమాట మోటరోలా వాళ్ళది. ఇంకా ఏసీ కనెక్షన్ పిన్ ఉంది ఇక్కడ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో. అది ఏసీ కనెక్షన్ అనమాట. ఈ సైడ్ మిగతా జాక్స్ అన్నీ ఉన్నాయి. హెచ్డిఎంఐ కేబుల్స్, అది కేబుల్ కనెక్షన్ అనమాట. కేబుల్ కనెక్షన్ యూఎస్బి పోర్ట్స్ రెండు ఉన్నాయన్నమాట. USB 1 USB 2 HDMI 1 2 రెండు హెచ్డిఎంఐ కింద ల్యాన్ కనెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చి డిజిటల్ ఆడియో అవుట్, ఇది ఒకటి. నెక్స్ట్ ల్యాన్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. ఈ అంటే ఇది వాల్ మౌంట్ కోసం అనమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా. టీవీ అయితే చాలా స్లిమ్ ఉంది. కింద అయితే పవర్ బటన్ ఉంది. కింద పవర్ బటన్ ఉంది అనమాట. కింద స్పీకర్స్ ఉన్నాయి, రెండు స్పీకర్స్ ఉన్నాయి. 2 speakers ఇస్ దేర్. చాలా బాగుంటుంది. టీవీ అయితే చాలా స్లిమ్గా ఉంది. చాలా బడ్జెట్ టీవీ అని చెప్పుకోవచ్చు. నేనైతే జస్ట్ అన్బాక్స్ చేస్తున్నాను. దాన్ని ఇన్స్టాలేషన్ వచ్చి ఆ పర్సన్ టెక్నీషియన్ వస్తాడు. దానికోసం ఇన్స్టాలేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే మనం ఇవ్వకూడదు, మనం ఇన్స్టాల్ చేసుకోకూడదు. జాయిస్టిక్ అయితే గేమింగ్ పర్పస్, ఎప్పుడైనా మనం గేమ్ ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంది జాయిస్టిక్ అయితే. చాలా క్వాలిటీ ఉంది, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది అనమాట. చాలా ఫ్రీగా ఉన్నాయి జాయిస్టిక్స్ కూడా. గేమింగ్ దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇది వాల్ మౌంట్ అనమాట. ఇంకా వాల్ మౌంట్ అంటే ఏముంటాయి, ఆ వాల్ మౌంటు అందులో స్క్రూస్ అవి తప్పితే ఏముండవు, అయ్యే ఉన్నాయి దాంట్లో. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం.
ఇది రిమోట్ రిమోట్ మాన్యువల్ అన్నీ ఉన్నాయన్నమాట అందులోనే ఆ 3 పిన్ జాక్స్ కూడా ఉన్నాయి ఆ 3 పిన్ జాక్స్ అన్నమాట ఇంకా అది 3 పిన్ జాక్స్ నట్స్ ఉన్నాయి అన్నమాట కొన్ని నట్స్ ఉన్నాయి ఇది కనెక్షన్ వైర్ ఇది రిమోట్ అన్నమాట రిమోట్ లో అన్నీ ఇచ్చేసాడు మోస్ట్లీ ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ ది అంటే డైరెక్ట్ బటన్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ గూగుల్ అసిస్టెంట్స్ అన్ని బటన్స్ ఇచ్చేసాడు దాంట్లోనే రిమోట్ కూడా బాగానే ఉంది మంచిగానే ఉంది రిమోట్ అయితే రిమోట్ కూడా పెట్టేద్దాం అందులో ఇంకా నెక్స్ట్ అవి బోల్ట్లు అన్నమాట బోల్ట్లు ఇచ్చాడు రెండు బ్యాటరీస్ ఇచ్చాడు రిమోట్కి మాన్యువల్ టీవీ మాన్యువల్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జస్ట్ అన్బాక్స్ అయితే చేశాను ఇన్స్టాలేషన్ అయితే ఆ టెక్నీషియన్ వస్తేనే ఇన్స్టాలేషన్ జరుగుతుంది ఎందుకంటే మనం ఇన్స్టాలేషన్ చేస్తే ఇన్కేస్ ఏదైనా జరిగితే వారంటీ అయితే ఉండదు దానికోసమే ఓకే ఫ్రెండ్స్ టీవీ అయితే బాగుంది చాలా స్లిమ్గా ఉంది ఆ ఫినిషింగ్ కానీ అక్కడ బార్ ఉంది కదా సౌండ్ బార్ లాగా ఉంది అయితే సౌండ్ బార్ లాగే ఉంది చాలా లుక్ అయితే అది కొద్దిగా బాగుందన్నమాట ఆ బార్ గ్రే కలర్ బార్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ